నార్సింగి మండలంలో కేంద్రంలో తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మరియు దుబ్బాక శాసన సభ్యులు మాధవిని రఘునందనరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్థానిక తెరాస నాయకులు పద్ధతి మార్చుకోవాలని సూచించడం జరిగింది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు బాలరెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షులు చంద్రశేఖర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు హరిబాబు, మండల పార్టీ ఉపాధ్యక్షులు లక్ష్మణ్, బీసీ మోర్చా మండల అధ్యక్షులు పోచమ్మల స్వామి నరేష్, వేణుస్వామి రెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ, శేఖర్ రెడ్డి, కుమార్, మహేష్, సిద్ధిరాములు, శ్రీనివాస్ గుప్తా, ప్రసాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ అలాగే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. నార్సింగికి ఎంపీ గారు ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించి ఈరోజు వారి కార్యకర్తలతో నార్సింగి దుబ్బాక ఎమ్మెల్యే గారి నిన్నటి రోజున దిష్టిబొమ్మ దానం చేయడం సిగ్గుచేటు వాళ్లకు. అలాగే మొన్నటి రోజున ఫామ్ హౌస్లో 400 కోట్లు పెట్టి 4 ఎమ్మెల్యేలను కొంటున్నారని చెప్పి బీజేపీ మీద బద్నాలు లేపుతురు. అలాంటి అవసరం బీజేపీకి లేదు. బీజేపీలో ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వచ్ఛందంగా కార్యకర్తలే తయారవుతారు. మీరు ఇలాంటి చిల్లర వేషాలు వేస్తూ వేరే పార్టీ మీద రుద్దడం సబబు కాదు. దుబ్బాక ఎలక్షన్లో కూడా రఘునందనరావు గారి రిలేషన్ ఇంట్లో డబ్బులు దొరికినాయని చెప్పి గుజరాబాద్లో ఎలక్షన్లో అలాగే చేస్తూ కపట నాటకాలు ఆడుకుంటూ చిల్లర వేషాలు వేస్తున్నారు. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఇదే మీకు హెచ్చరిక. మండలం ఏర్పడి సుమారు 4 సంవత్సరాలు గడుస్తున్నది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఒక్కసారి కూడా మన నార్సింగి మండల కేంద్రం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉంది ఆయనకు. అంతేకాకుండా మనకు ఏదైతే నేషనల్ హైవే నుంచి మన గ్రామం నుంచి నర్సంపల్లి రోడ్కు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తాను హామీ ఇచ్చి సుమారు 7.5 సంవత్సరాలు గడుస్తుంది. ఆయన ఇప్పటికీ దిక్కు మొక్కోలేదు. అతను ఎలా రఘునందనరావు అని విమర్శించే స్థాయికి వాళ్ళు నార్సింగి మండల లీడర్స్ కూడా అంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఖబర్దార్, మేము ఇదే ద్వారా హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా కేసీఆర్ గారు ప్రతి చిన్న చిన్న గ్రామాలను కొన్ని కలుపుకొని మండల కేంద్రాలు చేసినప్పటికీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఇప్పటికి కూడా ఇక్కడ నార్సింగ్ గ్రామం మండలం ఏర్పడి సుమారుగా 4 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మండల అభివృద్ధి లేదు, మండల ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు, సొంత బిల్డింగ్లు ఎలాంటివి లేవు, అగ్రికల్చర్ ఆఫీసర్లు లేవు. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలే కానీ ఏదో మునుగోడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మనము ఎంతవరకు ఇలా బీజేపీ వారు 400 కోట్లు అవసరమే లేదు. బీజేపీ వారు 400 కోట్లు పెట్టి ఈ 4 ఎమ్మెల్యేలు ఉంటే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోదు. కాబట్టి ఖబర్దార్, మరోసారి భాజపాపై ఈ అసత్య ఆరోపణలు చేసి తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది. ఇలా మునుగోడులో మీరు మూల్యం చెల్లించుకోవాల్సింది. అంతేకాకుండా రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాక తప్పదని ఈ విధంగా ఈరోజు ఈ
సభ ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను హెచ్చరిస్తున్నా కూడా నార్సింగ్ మండల శాఖ తరఫున కబర్దార్ కేసీఆర్ కబర్దార్ కేపీఆర్ భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో ఒక తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ అదే విధంగా కేసీఆర్ దిష్టిబొమ్మ నడిపించడం జరిగింది అయితే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ మునుగోడులో ఓడిపోతుందనే ఉద్దేశంతో బీజేపీ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఈ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు బేరం కుదురుస్తున్నారని చెప్పి హడావిడి చేస్తూ అజేస్తున్నారు వాళ్ళని కొనవలసిన అవసరం లేదు మాకు టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలలో ఒక్కడికి కూడా తమ్మున్న నాయకుడు లేడు ఆ ఎమ్మెల్యేలు మాకేమవసరము వాళ్ళని కొనవలసిన అవసరం మాకేముంది ఒకవేళ కొన్నా ప్రభుత్వం పడిపోయే అంత అవసరం ఏమన్నా ఉందా అనవసరమైన బీజేపీని బదనాం చేయడానికే తప్ప ఇంకో విషయం కాదు కేసీఆర్ కబర్దార్ మీకు త్వరలోనే ఈ మునుగోడులో ప్రజలు సరైన తీర్పునిస్తారు దాని తర్వాత మీ టీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తం కుప్పగూలిపోతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సీఎం కేసీఆర్ వైపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శిష్యుబొమ్మలను దగ్గం చేయడం జరిగింది నిన్న టీఆర్ఎస్ నాయకులు సిగ్గు శిరాలు లేకుండా అనుభవం లేకుండా అవాకులు చేయకులు పేలి దుబ్బాక ఎమ్మెల్యే అయినటువంటి రఘునందన్ రావు గారిని సిగ్గు శరం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఓ టీఆర్ఎస్ నాయకులారా ఓ కోవటులారా సిగ్గు శరం ఉన్న నాయకులే అయితే కొత్తా ప్రభాకర్ రెడ్డి గారు రెండు సార్లు ఎంపీగా గెలిచి కనీసం ఫుట్వేర్ బ్రిడ్జి కూడా నిర్మించలేనటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి ఓ నాయకులారా మీరు దమ్ముంటే మీకు సిగ్గు శరాలు ఉంటే మీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఎంపీ గెలిచారో ఆయన దగ్గరకు పోయి మా టీఆర్ఎస్ నాయక మామూలు గ్రామంలో తిరగనిస్తలేరు దయచేసి ఈ ఫుట్వేర్ బ్రిడ్జి నిర్మించాల్సిందని మమ్మల్ని ఒత్తిడి తీసుకొస్తారు దయచేసి తొందరగా ఈ బ్రిడ్జిని నిర్మించే విషయంగా అట్లాగా డబుల్ బెడ్రూమ్లు ఉప ఎన్నికలలో హరీష్ రావు గారు హామీలు ఇచ్చి కూడా ఇప్పటి వరకు మర్చిపోయినటువంటి ఓ హరీష్ రావు దగ్గరకు పోయి మీకు దమ్ముంటే మీ చేతనైతే పోయి హరీష్ రావు దగ్గర పోయి కూర్చొని దగ్గరుండే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి తీసుకొచ్చి ఇప్పించాల్సిందిగా మేము కోరుచున్నాము అట్లాగే సీఎం కేసీఆర్ గారు దొంగ నాటకాలు ఆడుతూ దొంగ రాజకీయం చేసుకుంటూ అలా ఎత్తులకు పైతులు వేసుకుంటూ మునుగోడులో ఓడిపోతున్నామనే ఒక దురుద్దేశంతో నాయకులను బీజేపీలు కొంటురు అనే ఒక అభద్రత భావంతో హైడ్రామా చేసుకుంటూ ఏదో రకమైన స్కెచ్లు చేసుకుని గెలిచాలని చూస్తున్నటువంటి మీకు తగిన గుణపాఠం మునుగోడులో చెప్తాము మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు తథ్యము మీకు 6 నెలల్లో మీ ప్రభుత్వం పడిపోవడం ఖాయం